హాయ్ హలో, వెల్కమ్ టు ఇన్సైట్ విత్ ఎస్ఆర్కే. ఈరోజు మన గెస్ట్ తన జీవితాన్నే సైన్స్ ప్రచారం కోసం అంకితం చేశారు. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తన సంస్థ పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న జన విజ్ఞాన వేదిక జేవీవి రమేష్ గారితో ఈరోజు మన ఇన్సైట్. సార్ నమస్కారం. సార్, అందరు మిమ్మల్ని జన విజ్ఞాన వేదిక రమేష్ గారుగా పిలుస్తూ ఉంటారు. అంటే అసలు జన విజ్ఞాన వేదిక ఎప్పుడు స్టార్ట్ అయింది? జన విజ్ఞాన వేదిక అనేది 1988 ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం రోజు ప్రారంభమైంది. ముఖ్యంగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ గత 50 సంవత్సరాలుగా కేరళలో ఉండే శాస్త్రవేత్తలు, మేధావులు, వైజ్ఞానికవేత్తలు వాళ్ళందరూ కలిసి సైన్స్ను సరళమైన భాషలో చెప్పాలని మొదలుపెట్టి ఆ తర్వాత అదొక ప్రజా సైన్స్ ఉద్యమంగా మారిన తర్వాత ఆటల ద్వారా, పాటల ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, నాటికల ద్వారా సైన్స్ను సులభంగా అందరికీ, పిల్లలకి, పెద్దలకి, అందరికీ అర్థమయ్యేటట్టు తీసుకెళ్ళడం వల్ల అది అందరికీ చాలా బాగా వెళ్తుంది. కాబట్టి ఆ ప్రచారాన్ని అలా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో 1987లో దేశవ్యాప్తంగా ఈ శాస్త్ర ప్రచార కళాజాతాలు తిరిగినాయి, సైన్స్ ప్రచార కళాజాతాలు. సో ఈ కళాజాతాలన్నీ తిరిగి అన్ని రాష్ట్రాల్లో తిరిగినప్పుడు మన ఆ రాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. సో ఆ సందర్భంలో జాతాలు రావడానికి ముందు అనేక చోట్ల ఎక్కడెక్కడైతే మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అక్కడ ఆయా ప్రాంతాల్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ముందు కమిటీలు ఏర్పడి వాళ్ళందరూ దాన్ని జయప్రదం చేయడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేయడానికి చాలా పనిచేశారు. ఆ తర్వాత ఆ జాతాలు వచ్చినాయి, అవన్నీ బాగా పని కల్చరల్ రూప పాటల ద్వారా, నాటికల ద్వారా జనంలోకి తీసుకెళ్ళడమే కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టారు. ఆ రోజుల్లోనే రిమోట్ విమానం గ్రామాల్లో కూడా తీసుకెళ్ళి ఎలా పనిచేస్తుందో చూపెట్టారు. అందువల్ల వేలాది సంఖ్యలో ప్రజలు గదిలో వచ్చారు ఎక్కడికి వెళ్ళినప్పుడు. దాన్ని చూసిన తర్వాత, ఆ జాత అయిపోయిన తర్వాత అక్కడ అందులో పాల్గొన్న వాళ్ళందరికీ, మేమందరం ఆ రోజు వాలంటీర్గా పాల్గొన్నాం, వాటి నిర్వహణలో పాల్గొన్నాం, ఇంకా పెద్ద మేధావులు ఆ రోజుకి చాలా పెద్దవాళ్ళు అందరూ, డాక్టర్లు, లాయర్లు, మేధావులు, సైంటిస్టులు వీళ్ళందరికీ కూడా ఏమనిపించిందంటే జనంలో సైన్స్ పట్ల తెలుసుకోవాలని ఇంత తపన ఉంది, ఇంత ఉత్సాహం ఉంది, ఇంత వేలాది సంఖ్యలో వస్తూ ఉన్నారు, చాలామంది మనందరం కలిసి కట్టుగా దీన్ని ఒక మూమెంట్ లాగా తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అలా చేయగలం కదా అనే ఉద్దేశంతో ఆ 80 ఏళ్ళలో జాత, శాస్త్ర ప్రచార జాతకు వచ్చిన ఆ స్పందనని చూసి మళ్ళా ఇది ఇక్కడే ఆపకూడదు, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ KSSP కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ స్ఫూర్తితోటి ఆ రోజు 1988 ఫిబ్రవరి 28 విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జన విజ్ఞాన వేదిక ఆవిర్భావం. సో అంటే దాదాపు 30 సంవత్సరాలు. సో ఈ 30 సంవత్సరాలు మీరు ఏం సాధించారు, అసలు దాని ద్వారా మీరు ఎంత సంపాదించారు? 3 దశాబ్దాల ప్రస్థానంలో ప్రజా సైన్స్ ఉద్యమం తెలుగులో సైన్స్ను తీసుకెళ్లాలని, సులభంగా తీసుకెళ్లాలని మొదలుపెట్టిన ఈ ప్రస్థానంలో ముఖ్యంగా మేము చేయగలిగిన ఒక అచీవ్మెంట్, నేను ఒక మాటలో చెప్పాలంటే సామాజిక కార్యకర్తగా సైన్స్ అనేదాన్ని తయారు చేయగలిగాం. అంటే 50,000 మందిని ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల గురించి ఆలోచించగలిగిన వాళ్ళని, సైన్స్ని ముఖ్యంగా ఆనాటి లక్ష్యం ఏదైతే ఉందో, సైన్స్ అనేది ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఫలాలు సామాన్య మానవుల చెంతకు చేరాలనే లక్ష్యంతో అయితే మొదలుపెట్టినాం, ఆ రకంగా తీసుకెళ్ళడానికి కృషి చేశాం. ఈరోజు రాష్ట్రంలో, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం చూస్తే ఎక్కడైనా బాణామతి జరిగినా, చేతబడి దాడి జరిగినా, ఒక మూఢనమ్మకాల అంశం చూసినా, ఎక్కడ చూసినా ఇప్పుడు జన విజ్ఞాన వేదిక అనేది అందరికీ గుర్తొస్తుంది. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేయాలనుకోవడానికి ప్రజలు భావిస్తున్నారు అని రాయడం కూడా, అంటే జన విజ్ఞాన వేదిక యొక్క ఆవశ్యకత పెరిగింది, దాని చేస్తున్న పని కూడా పెరిగింది. చాలామంది అంటారు, అంటే ఎవరైనా ఇప్పుడు ట్రేడ్ యూనియన్ ఉంది లేదా ఇంకో సంస్థ ఉంటుంది, మాకు ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి మా తరఫున పోరాడండి అని అడుగుతారు, సమస్యలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య ఉన్న వాళ్ళు రాలేరు. ఇప్పుడు ఒక ఊర్లో బాణామతి దాడి బాణామతి ఏదైనా భయం ఉందంటే అందరూ బాణామతి ఉందని నమ్ముతారు, కాబట్టి వాళ్ళు వచ్చి బాణామతికి వ్యతిరేకంగా ప్రచారం చేయమంటారు. పైగా మనం వెళ్ళి ప్రచారం చేస్తే మన మీద దాడికి కూడా ప్రయత్నం చేస్తారు. సో అందువల్ల అంటే ప్రజలకి అది నమ్మకంగా ఉన్నా, వాళ్ళు అడగకపోయినా, అది సమస్య, అది అశాస్త్రీయమైంది, వైజ్ఞానికపరమైంది కాదు కాబట్టి వాళ్ళు అడిగినా అడగకపోయినా మనం అక్కడికి వెళ్ళి చెప్పడము అనేది చేస్తాము. సో అందువల్ల ఈరోజు మామూలు ప్రజల నుంచి మొదలు పెడితే మేధావుల వరకు కూడా గుర్తింపు ఉంది,
ఎక్కడ అశాస్త్రీయమైన అంశం జరిగినా వెంటనే గుర్తుకొచ్చేది జన విజ్ఞాన వేదిక. అదే సందర్భంలో మమ్మల్ని తిట్టేవాళ్ళని, మేము సంపాదించుకున్న ఆస్తి ఏదన్నా ఉంది అంటే అన్ని మతాల్లో ఉండే మత ఉన్మాదులు మాత్రం మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారు. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక సైన్స్ అనేది అది అజ్ఞానానికి వ్యతిరేకం, అది అశాస్త్రీయతకి వ్యతిరేకం, అది మూఢత్వానికి వ్యతిరేకం, అది ప్రజల్లోని ఏదైతే అజ్ఞానంలో ఉంచిందో దానికి వ్యతిరేకం. కాబట్టి జన విజ్ఞాన వేదిక మేము సంపాదించుకున్న ఆస్తిగా చూస్తే మాత్రం మతోన్మాదులు మత ఉన్మాదుల చేతుల్లో వాళ్ళకి శత్రుత్వమే మేము సంపాదించుకు. సో ఇందాక మీ సంపాదన గురించి మాట్లాడుతున్నప్పుడు మీరేం సంపాదించుకోలేదన్నారు, కానీ మాకు తెలిసినంతవరకు మీకు దిల్షుఖ్నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, దాన్ని చాలా పెద్దగా ఆ షాపింగ్ కాంప్లెక్స్కి మీరు సంపాదించుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ అందింది, దాని గురించి మీరేమంటారు? విషయం ఏంటంటే నేను కూడా అంటే జన విజ్ఞాన వేదిక ఏర్పడినప్పటి నుంచి ఇందులో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను. నా జీవనం, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఇద్దరు చదువుకుంటున్నారు. నా జీవనం కానీ నా తిండి కానీ నేటి వరకు మా సహచరిణి శోభ, తను ఇప్పుడు హాస్టల్ నడుపుతుంది, ఒక హాస్టల్ గర్ల్స్ హాస్టల్, సో దాని ద్వారా వచ్చిన సంపాదన నుంచే మేము తినడం, మే జీవనం అంతా కొనసాగుతాం. సో తనే తన కుటుంబాన్ని నడుపుతోంది, ఇది మొదటి అంశం. ఇంతవరకు నాకు మా నాన్న తుంగతుర్తిలో ఒక పల్లెటూరులో, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తిలో ఉండే ఒక పల్లెటూరులో మా నాన్న సంపాదించిన ఇల్లు తప్ప ఇంకే విధమైన ఆస్తులు ఎక్కడా లేవు. అసలు ఆస్తులు సంపాదించే అవకాశం లేదు కదా, మనం వెళ్ళింది తిరిగేది సైన్స్ ప్రచారం కోసం, సైన్స్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేసేటప్పుడు, సైన్స్ ముఖ్యంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనం ప్రచారం చేసేటప్పుడు. ఎక్కువ మంది మూఢనమ్మకాలు ఉండాలని కోరుకునే వాళ్ళు, ముఖ్యంగా డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా సంపాదన ఇంకెక్కడి నుంచి ఉంటుంది. అందుకే జ్యోతిష్యులు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు నాతో మాట్లాడేటప్పుడు. ఒకరోజు న్యూమరాలజీ నెహ్రూ గారు కూడా అన్నాడు, ఏంటంటే మీరు మీ పేరు కనుక RAAMESHH అని కనుక పెట్టుకొని మార్చుకుంటే అప్పుడు మీరు డబ్బులు సంపాదించగలుగుతారు, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించుకోలేకపోవడానికి కారణం మీ పేరులో ఉన్న ఏంది ఆ నెంబర్లు అన్నీ వేస్తే ఇదేదో నెగటివ్ నెంబరు, అందుకనే మీరు సంపాదించుకోలేకపోతున్నారు అని చెప్పి. సో అందువల్ల ఎవరన్నా ఏదైనా తెలిసి తెలియక ఆరోపణలు చేయవచ్చు, కానీ ఈవెన్ నా శత్రువులు సైతం, అది ఎవరైనా సరే మత ఉన్మాద భావాలను ప్రచారం చేసే వాళ్ళైనా సరే, నా భావజాలంతో ఏకీభవించకపోవచ్చు కానీ నా జీవితంలో నా జీవన విధానానికి సంబంధించి మాత్రం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి బయట ఏమన్నా చెప్పినా జనరల్గా ప్రజలు నమ్మరు, వాళ్ళు నమ్మరు. నాది తెరిచి ఉంచిన పుస్తకం కాబట్టి ఎవరికి. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు? నేను సూర్యాపేటలో పుట్టాను, ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రం. మా నాన్న అంటే నేను పుట్టినప్పుడు అన్ఎంప్లాయ్ అయినా, ఆయన టీచర్ తర్వాత. మా తాత మగ్గం నేసేవాడు. సో ఒక దాదాపు అప్పుడు పేదరికంలో, నేను పుట్టినప్పుడు అది పేదరికంలో ఉన్న కుటుంబమే. తర్వాత మా నాన్నకు ఉద్యోగం వచ్చిన తర్వాత కాస్త మధ్యతరగతి కుటుంబంగా అది మారింది. సూర్యాపేటలో ఉన్న సరస్వతి విద్యానిలయం అని ఒక ఆర్ఎస్ఎస్ నడిపే బళ్ళో నేను చదువుకున్నాను. అందువల్ల నేను చదువుకున్న కాలం నుంచి దాదాపు 5వ తరగతి నుంచి నేను 10వ తరగతి వరకు అదే పాఠశాలలో చదువుకున్నాను. అందువల్ల హై స్కూల్ వరకు 10వ తరగతి వరకు నాకు మతభావాలే ఉండేవి. అంటే రోజు పూజలు చేయడం, లేకపోతే ఇతర కార్యక్రమాలు నిర్వహించడం, స్కూల్కి వెళ్ళినప్పుడు పురాణాల గురించి మాట్లాడడం, ఉపన్యాసాలు చెప్పడము. తర్వాత ఒక ఆర్ఎస్ఎస్ శాఖను కూడా నేను నడిపేవాడిని సూర్యాపేటలో, గాంధీ పార్క్లో. సాయంత్రం పూట మా స్కూల్లో సంస్కృతానికి సంబంధించిన క్లాసులు జరిగేవి. ఆ రోజు సంస్కృతంలో ఒక 3 పరీక్షలు ఉండేవి, ప్రవేశిక, ప్రథమ, ద్వితీయ అట్లా ఉండే. సో ఆ పరీక్షలన్నీ రాసి సంస్కృత్ కూడా పాస్ అయ్యి ఉన్నాను వాటిని. ఆ రోజు ఆర్ఎస్ఎస్ శాఖలో నడిపేటప్పుడు భగవద్గీత పఠనంలో కానీ దాని గురించి వివరించడంలో కానీ నాకు ఆ రోజు రాష్ట్రస్థాయి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది, దాని గురించి చెప్పి అవన్నీ చేయడం. సో అలాంటి వాతావరణం 10వ తరగతి వరకు నేను పెరిగిన వాతావరణం.
ఆ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో మా నాన్న ట్రాన్స్ఫర్ వల్ల తుంగతుర్తి ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ తుంగతుర్తిలో అంతకుముందు నేను సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్కి తుంగతుర్తి వెళ్ళినప్పుడు కానీ, అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా భూస్వాములు ఎట్లా కూలీలని దోచుకుంటారు, ఎట్లా రైతుల్ని దోపిడీకి గురి చేస్తారు, వాళ్ళ మీద ఎట్లాంటి దాడులు చేస్తారు, ఎలాంటి దుర్మార్గాలు చేస్తారు, కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కళ్ళ ముందు కనపడింది. సో అది చూసిన తర్వాత ఈ మతము ఈ భావాల కంటే కూడా ఏదో లోతైన అంశాలు ఉన్నాయనేది తెలుసుకొని వాటి గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడడానికి, ప్రజల్ని చైతన్యం చేయడానికి, ఆ గ్రామాల్లో చూస్తే నిరక్షరాస్యత కానీ, ఒకవైపు సూర్యాపేట పట్టణంలో నేను చూసిన కనీసమైన ఆ వైజ్ఞానిక సౌకర్యాలు కూడా వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ గమనించిన తర్వాత సైన్స్ పట్ల ప్రజల పట్ల ప్రేమ పెరిగిన తర్వాత నేను అప్పటి నుంచి ఈ మతాన్ని నుంచి దూరం జరిగి సైన్స్ శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలను. అదే సందర్భంలో హేతువాద ఉద్యమాలు నాయకులు వచ్చి మాట్లాడే అంశాలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ నాయకులు వచ్చే అంశాలు ఇవి కూడా చూసాను. ఒకటేంటంటే నాకు నేను సరస్వతి విద్యాలయం చదివే రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ ప్రముఖ ఒక అతను వచ్చి ఆయన ఏం చెప్పారంటే, భారతదేశం ఒకప్పుడు స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉండేది. ఈ ఆర్థిక వ్యవస్థ గురించి కార్ల్ మార్క్స్ ఎప్పుడో వివరించాడు, కార్ల్ మార్క్స్ రాసిన దాంట్లో ఇది ఉంది అని చెప్పాడు. నాకు అప్పుడే ఒక ఆలోచన, ఎవరి మార్క్స్ ఎక్కడ పుట్టాడు, ఏదో జర్మనీ అంటారు, జర్మనీలో పుట్టిన మార్క్స్కి మన భారతదేశం గురించి ఎంత చదివి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది, అసలు ఆయన ఏం చెప్పాడు ఏందని ఆయన పుస్తకాలు కూడా చదవడం. ఆ రకంగా అటు మార్క్స్ సిద్ధాంతం, ఇటు పక్కన సైన్స్కి సంబంధించిన అంశాలు, ఒక భౌతికవాదానికి సంబంధించిన అంశాలు, రకరకాల పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. కాకపోతే 10వ తరగతి వరకు నేను జనరల్ బుక్స్ ఎక్కువ చదివినా, ఇవి పురాణాలు ఇతిహాసాలు చదివాను. ఆ తర్వాత చరిత్ర, సైన్సు, ఇంకా అనేక రాజకీయాలు, ఫిలాసఫీ, తత్వశాస్త్రానికి సంబంధించిన ఇవన్నీ కూడా దాదాపు ఇంటర్మీడియట్లో నేను చాలా పుస్తకాలు చదవడం ఒకటి. రెండోది ఆ ఇంటర్మీడియట్లోనే ఆ కాలేజీలో అది మొట్టమొదట స్థాపించిన ఫస్ట్ బ్యాచ్ మేము ఒక పల్లెటూరులో అలాంటి జూనియర్ కాలేజీ రావడం అని. సో అది అట్లాంటి చోట చదివాం కాబట్టి మా ఫస్ట్ బ్యాచ్ బాగా ముందుకు రావాల్సి వచ్చింది. సో అందువల్ల మేము ఫస్ట్ బ్యాచ్ ముందుకు వచ్చిన తర్వాత మేము అక్కడ కాలేజీ నిర్వహణలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా మా వంతు పాత్రను ఉంచాల్సి వచ్చింది. ఆ కాలేజీని నడపడంలో కూడా, అందువల్ల ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా నేను అక్కడ పనిచేయాల్సి, ఆ చుట్టుపక్కల ఉండే హై స్కూల్ విద్యార్థులకి వాళ్ళ సమస్యలున్నా, ఎక్కడ ఎవరికి ఉన్నా, హాస్టల్లో సమస్యలున్నా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడే చేయడం. ఈ క్రమంలో అటు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ అర్థమైన తర్వాత ఎందుకు ఇంత కష్టపడ్డా కూడా ప్రజలు ఎందుకు తమ సమస్యలు ఎన్ని సమస్యలతో ఉంటా ఉన్నారు, వీటికి ఎందుకు పరిష్కారం దొరకట్లేదు అని ఆలోచించే క్రమంలోనే నేను ఈ జనవిజ్ఞాన వేదిక వైపు రావడం జరిగింది. మీరు మతాన్ని నమ్ముతారా? నేను మతాన్ని నమ్మను ఖచ్చితంగా. ఎందుకంటే సైన్స్ ఏదైతే నిరూపించిందో దాన్ని మాత్రమే వాస్తవంగా నమ్మడం కూడా కాదు, అది సైన్స్ అంటేనే ఆచరణాత్మకంగా నిరూపించకూడదు. అంటే ఒక వంశాన్ని ఎవరైనా 100 సార్లు చెప్పినా, ఇంకొకళ్ళు వచ్చి అది 100 సార్లు అది నిరూపించబడినా, ఎవరన్నా వచ్చి 101వ అతను వచ్చి అది తప్పు అని ప్రూవ్ చేస్తే అది తప్పు అయిపోతుంది, సైన్స్ కాదు. సో సైన్స్ అనేది నిరంతరం పరీక్షల్లో నిగ్గుదేలుతూ రాణించి వచ్చింది. కాబట్టి ఆ సైన్స్ చెప్పిన అంశాలనే నేను నమ్ముతాను తప్ప సైన్స్కు విరుద్ధమైన అంశాలు నమ్ము. మతం ఎప్పుడు కూడా సైన్స్కు విరుద్ధమైన అంశం, ఎందుకంటే మతం అనేది ఒక దైవ భావన మీద ఆధారపడి ఉంటుంది, ఒక గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నేను 2000 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశంలో పుట్టిన భౌతికవాది బుద్ధుడు చెప్పిన ఒక అంశం ఎప్పుడు నాకు నిరంతరం మనలో ఉంటుంది. ఏమిటంటే అది బుద్ధుడు చెప్పింది, నేను కానీ నాకంటే గొప్పవాళ్ళు చెప్పారని కానీ, మహా ఉద్గ్రంథాల్లో ఉందని కానీ దేనిని మీరు మూఢంగా నమ్మరాదు, ప్రతిదాన్ని మీకై మీరే తార్కికంగా ప్రశ్నించుకొని అందులో ఉండే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. ఇది ఆధునిక తత్వవేత్తలు చెప్పింది కాదు, 2000 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పింది. అంటే ఈ దేశంలో భౌతికవాద యొక్క వారసత్వం, కాబట్టి ఆ వారసత్వాన్ని గమనించిన తర్వాత, ఆ భౌతికవాదం యొక్క లోతుల్లోకి వెళ్ళి భౌతికవాదాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ భూమి, ఈ విశ్వావిర్భావము వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మతం యొక్క అవసరం లేదు. మతము అనేది ప్రజలకు ఎప్పుడు నష్టం చేసింది తప్ప లాభం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ మతం పేరుతో మొట్టమొదటిసారి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది, సూర్యుడు తిరగలేదని చెప్పినందుకు కోపర్నికస్ పుస్తకాన్ని ప్రింట్ అయ్యలేదు, గెలీలియోని బ్రతికుండగానే గృహ నిర్బంధంలో పెట్టారు చనిపోయేంతవరకు, బ్రూనోని బ్రతుకు 8 ఏళ్ళు జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించి
సజీవ దహనం చేసింది చర్చ్. కాబట్టి అలాంటి మతాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. మతం ఎప్పుడూ కూడా మానవులు వైజ్ఞానికంగా ఎదగడానికి తోడ్పడకపోగా ఆ వైజ్ఞానిక ఎదుగుదలని ఆపి మానవ చరిత్రను ఎప్పుడు వెనక్కి తీసుకెళ్ళడానికి మతం ప్రయత్నం చేసింది. సైన్స్ మానవ చరిత్రను మునుముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఎప్పుడైనా మనం అడ్వాన్స్మెంట్ గురించి ఆలోచిస్తాం, ప్రోగ్రెసివ్ గురించి ఆలోచిస్తాం, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది చరిత్రలో సైన్స్ ద్వారా సాధ్యమైంది తప్ప మతం ద్వారా సాధ్యం కాదు. అందువల్ల నేను మతాన్ని. సో సైన్స్ ఇంతగా వ్యాప్తి చెందితే అదే రకంగా సైన్స్ ఎంత ముందుకెళ్తుందో మూఢనమ్మకాలు కూడా అంతే క్రమంలో ముందుకెళ్తున్నాయి. ఎందుకంటారు? అట్లా అని అనుకోలేము. ఎందుకంటే మూఢనమ్మకాలు సైన్స్ అభివృద్ధి చెందిన క్రమంలో మూఢనమ్మకాలు తగ్గుతున్న అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు సతీసహగమనం అనేది చాలా న్యాచురల్గా, అవును భర్త చనిపోతే ఆమె భార్య కూడా చనిపోవాలి కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. బాల్య వివాహాలు ఒకప్పుడు చిన్నపిల్లలు పెళ్లి చేసుకుని తప్పేముంది, అసలు తప్పనే ఆలోచనే లేదు. కానీ ఈరోజు పెళ్లి చేసుకుంటే అది నేరం కింద గుర్తించబడి అనేక రకాల ఆచారాలని వదులుకుంటూ సమాజం ముందుకెళ్తుంది. ఎప్పుడు వాటిని పట్టుకొని వేలాడదు. కాకపోతే ఈరోజు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రజల్లో అభద్రత పెరిగిన తర్వాత ఆ అభద్రత ఏ రోజు ఎప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ట్రంప్ వస్తే మన ఉద్యోగాలు ఉండవో ఉండదో తెలియదు ట్రంప్ గెలిస్తే. సో అది అయిపోయింది. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ నిన్నటిదాకా లక్షలు అమెరికన్ డాలర్స్ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దెబ్బతిన్న పరిస్థితి. ఉన్నట్టుండి మీరు డబ్బులు ఇంట్లో దాచుకుంటే డిమానిటేషన్ అంటే వాటికి విలువ లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క జీవితాలు చర్నింగ్ అయిపోయి ఒక అభద్రతా భావంతో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ రెచ్చిపోయే పరిస్థితి. రెండో అంశం ఏంటంటే ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడైతే ఈ ఆర్థిక వ్యవస్థ ఈ రెసెషన్ వచ్చి ఆర్థిక మాంద్యాలు వచ్చి ప్రజలు మొత్తం సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ పడిందో అప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆ వ్యవస్థ పట్ల విముఖత ఉంటారు. అందువల్ల ఎప్పుడో కౌటిల్యుడు చెప్పిన ఒక సూత్రాన్ని ఈ పాలకులు పాటిస్తారు. ఏమిటి కౌటిల్యుడు చెప్పింది తన అర్థశాస్త్రంలో అంటే, రాజు మూఢనమ్మకాల్ని నమ్మినా నమ్మకపోయినా ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాల్ని పెంపొందించాలి. ఎందుకంటే ప్రజలు గనక మూఢనమ్మకాల్ని వదిలి చైతన్యంతో ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే రాజు తప్పులని తెలుస్తారు. సో రాజును ప్రజలు ప్రశ్నిస్తే రాజు పాలన సాగదు. అందువల్ల రాజు ప్రజలు మూఢనమ్మకాలు ఉండాలని కోరుకుంటాడు. అందుకే ఈరోజు పాలకులు ప్రజల్ని రెండు రకాల మత్తుల్లో ముంచడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటి మద్యం మత్తు, బాగా అమ్మాలే ఆదాయం సంపాదించాలి అనేది ప్రభుత్వ పాలసీ. అదొక భాగం. ఆదాయం సంపాదించడం కాదు వాళ్ళ భాగం. యువత అంతా నిర్వీర్యం అయిపోవాలి, వాళ్ళు బాగా మందు తాగాలి, పడుకోవాలి, పబ్బుల చుట్టూ క్లబ్బుల చుట్టూ తిరగాలి, యువత ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. రెండో మత్తు మూఢనమ్మకాల మత్తు. అందువల్ల ఈ మూఢనమ్మకాలు ఎవరైతే పెడతారో వాళ్ళని పెంచి పోషిస్తారు. అప్పుడు వీళ్ళని చూసి ప్రజలు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే కేసీఆర్ గారు చండీయాగం చేశారు, ముఖ్యమంత్రి గారు. ఆయన ఆయత చండీయాగం చేయగానే దాన్ని ఫాలో కావాలి కదా. అందుకే మన గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ వదిలి అక్కడ యాగం మొదలుపెట్టారు, హాస్పిటల్లో యాగాలు మొదలుపెట్టారు. అందువల్ల అంటే పాలకులు ఏదైతే పాటిస్తున్నారో అది కింది దాకా వెళ్ళిపోద్ది, ఈవెన్ జనంలోకి కూడా వెళ్ళి. అందువల్ల మూఢనమ్మకాలు పెరగడానికి కారణం పాలకుల యొక్క వైఖరి తప్ప ఈరోజు ఎన్నడూ లేనంతగా సైన్స్ మన జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు సెల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది, వాచ్ మన చేయిలో భాగంగా మారిపోయింది, టీవీ ప్రతి ఇంట్లో ఒక భాగంగా మారిపోయింది. అంటే ఈరోజు సాంకేతిక విజ్ఞానం అనేది మానవ జీవితానికి విడదీయరాని బంధంగా అల్లుకుపోయింది. అందువల్ల మన జీవితంలో అది భాగం అయిపోయింది. కానీ అదే సైన్స్ సెల్ ఫోన్ ఉపయోగిస్తూ అందులోనే మంత్రాలు చదువుతూ అందులోనే పూజలు చేస్తూ రకరకాలుగా దాన్ని వాడుకుంటున్నాం, అదొక భాగం. అదే టీవీ మూఢనమ్మకాలు పెంచి పోషించడానికి పనిచేస్తుంది. ఈరోజు మీడియా యొక్క పాత్ర చాలా ప్రధానమైనది మూఢనమ్మకాలు పెంచి పోషించడంలో. మీరు రోజు లేస్తే గంటలు గంటలు న్యూమరాలజీ అంటాడు, గంటలు గంటలు రుద్రాక్షలు అంటాడు, గంటలు గంటలు అదే నజర్ సురక్ష యంత్రం అంటాడు. శనిగ్రహం ఒక అందమైన గ్రహం. ఇప్పుడు మనం ఆకాశంలో 2 గంటల తర్వాత కనుక చూస్తే చందమామ పక్కన ఇప్పుడు కొద్దిగా కనపడుతూ ఉంది. దాని చుట్టూ మంచి కలర్ఫుల్ వలయాలు ఉంటాయి. కానీ మీరు శనిమోచక యంత్రం పేరుతో ఒక యాడ్ వస్తుంది, నల్లటి మనిషిని పెట్టి అనక ఫుల్ బ్లాక్ కోటింగ్ వేసి. శని నల్లగా ఉంటుందా? శనిగ్రహం గురించి తెలుసా? గ్రహాలన్నింటిలోకి అందమైన గ్రహం శని. దానికి ఏ పేరు పెట్టుకున్నా ఏమన్నా కానీ. అందువల్ల ఈ మీడియా పెద్ద ఎత్తున పెంచి పోషిస్తాం. రెండోది సినిమాలు. మీరు చూడండి, ప్రజల్లో ఈరోజు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు చాలా దయ్యాలు అనే భయం బాగా పట్టుకుపోయింది. ఎందుకు ఈ దయ్యాలు భయం పట్టుకుపోయిందని మీరు గమనిస్తే వరుసగా చూడండి,
చంద్రముఖి వదల బొమ్మాలి వదల అనుకుంట అరుంధతి, హౌర హౌర అనుకుంట నాగవల్లి, కాంచన, గంగ, శివలింగ ఇలాంటి సినిమాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, పిల్లల్ని భయపెడతా ఉన్నాయి. టీవీ సీరియల్ చూడండి, ఇప్పుడు లేటెస్ట్ సీరియల్ నందిని అంట. ఇక నందిని వచ్చినప్పుడు ఒకవైపు భయపడతా ఉంటుంది పిల్లలు, ఇంకోవైపు చూస్తూ ఉంటారు, మళ్ళీ కాసేపు మూసుకుంటారు కాదు. ఎందుకు ఇట్లా చూస్తారు అంటే సీరియల్ అలా అట్రాక్ట్ చేస్తుంది. రెండో వైపు వీళ్ళు పండుకున్నాక అర్ధరాత్రి దయ్యాలే గుర్తొస్తున్నాయి. అందువల్ల మూఢనమ్మకాల్ని మీడియా బాగా పెంచి పోషిస్తూ ఉంది, పాలకులు పెంచి పోషిస్తూ ఉన్నారు. కానీ ప్రజలు, సమాజం, సైన్స్ ఎప్పుడూ ఈ పాత అలవాట్లని, పాత అంశాలను వదిలించుకొని ముందుకెళ్తారు తప్ప వెనక్కి ఎప్పుడు. ఇప్పుడు బిర్లా సైన్స్ ప్లానిటోరియం లాంటి వాటిలోనే వేదాల గురించి చెప్తున్నారు. మరి మతాన్ని నమ్మని సైన్స్ కూడా బిర్లా ప్లానిటోరియంలో ఈ గ్రహాల గురించి చెప్పేటప్పుడు మధ్యలో వేదాలు ఉన్నాయని చెప్పి ఇవన్నీ చెప్పుకుని వస్తున్నారు. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? అంటే దీన్ని ఒక ఇండివిజువల్ అంశంగా చూడలేం. బిర్లా ప్లానిటోరియంలో అది చూపెట్టడం కానీ, ఈరోజు ఉన్న పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు పాలకులు మూఢనమ్మకాలను పెంచి పోషిస్తారనే దాంట్లో కానీ, ఇస్రో శాస్త్రవేత్తలు వెళ్ళి తిరుపతిలో పూజలు చేయడం కానీ, ఇంకా మాట్లాడితే అసలు ఇస్రో ఆ రాకెట్ ఎప్పుడు ఎగరాలని చెంగలమ్మ గుళ్ళో ముహూర్తాలు పెట్టిన పరిస్థితులు కానీ. అంటే భారతదేశంలో సైన్స్ నేర్చుకోవడం అనేది, మనం ఎంత సైన్స్ చదివినా, ఎంఎస్సీ చదివినా, పిహెచ్డీ చేసినా, ఈ సైన్స్ అనేది మన నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చదువుకునే వాళ్ళు మార్కుల కోసం చదువుకోవాలనుకుంటున్నారు. పరీక్షలు పాస్ కావాలంటే సైన్స్ చదవాలి, మార్కులు రావాలి. ఎంసెట్ రాసి ఎంసెట్లో ర్యాంకు రావాలంటే సైన్స్, అంటే ఎంసెట్ ర్యాంకుల కోసం, ఎగ్జామ్లో మార్కుల కోసం అనుకుంటున్నారు. లేదు ఏదో ఒక ఉద్యోగం రావాలంటే, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అక్కడ మార్కులు కావాలి కాబట్టి, అంటే ఉపాధి కోసం సైన్స్ అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఈ సైన్స్ మన నిత్య జీవితంలోకి వినియోగించుకోవాలి, ఈ ప్రశ్నించేది కానీ, మెథడ్ ఆఫ్ సైన్స్ ఒక పద్ధతి ఉందని కానీ, ఆ మెథడ్ ఆఫ్ సైన్స్ ఈరోజు మానవ అభివృద్ధి జరిగిందని కానీ, ఈ అసలు వైజ్ఞానిక దృక్పథం మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఉంది. ఆర్టికల్ 51A అంటే అది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ అనే అంశం గురించి చెప్తుంది. వాట్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ అంటే 51A చూస్తే దాదాపు చాలా డ్యూటీస్ చెప్తుంది. అందులో 51A H అనేది చాలా స్పష్టంగా సబ్ క్లాస్ ఏం చెప్తుందంటే, పౌరుల యొక్క ప్రాథమిక బాధ్యత టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్, వైజ్ఞానిక దృక్పథాన్ని, వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని, మానవత్వాన్ని, సంస్కరణాభిలాషను పెంపొందించడం మన ప్రాథమిక బాధ్యత అని చెప్తాం. కానీ దాన్ని మర్చిపోయి మన పాలకులు ఈ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్న ఫలితంగానే మనకి ఈరోజు వీళ్ళందరూ కూడా, అంటే ఈ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అక్కడికి వచ్చిన తర్వాత సైన్స్ని తమ వ్యక్తిగత నమ్మకాలతో మిళితం చేసి, ఆ వ్యక్తిగత నమ్మకానికి సైన్స్ని కలిపి ఇలాంటి గందరగోళానికి దారితీస్తున్నారు. అయితే వాళ్ళు ఏ ముహూర్తం పెట్టినా అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులని గమనించి, ఆ టైంకు ఉండే వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఈ రాకెట్ ఎగురుతుందా లేదా అని గమనించి, అవసరమైతే అక్కడ టైం మార్చుకోవాల్సి వస్తుంది. ఆ టైంని అక్కడ ఉండే కండిషన్స్ ఆధారంగా నిర్ణయం చేస్తారు తప్ప ముహూర్తాలు పెట్టినా కూడా దాని ప్రకారం అది జరగదు. కానీ వ్యక్తిగత నమ్మకాలని వాళ్ళు పాటిస్తున్నారు, అందువల్ల ఇది జరుగుతుంది. రెండవది, అసలు బిర్లా సైన్స్ ప్లానిటోరియం ఒక భాగం, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఉండాల్సింది. అంటే భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా ఎలా ఆలోచించాలి, వైజ్ఞానికమైన పరిష్కారాలు ఎలా ఉన్నాయని వెతకాల్సింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. సో సైంటిస్టులు, భారతదేశంలో వైజ్ఞానికవేత్తలందరూ కూర్చొని దాని గురించి మాట్లాడారు. అలాంటి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఈ మధ్య ప్రధాని వెళ్ళి ఇంకా ఒక సెషన్ని నడిపి, అంటే ఆ రోజుల్లోనే వేదాల్లోనే సైన్స్ ఉందని, లేకపోతే ప్రధాని అయితే ఆ రోజుల్లోనే ఏందది మనిషి తల తీసి ఏనుగు తల పెట్టిన ఒక ప్లాస్టిక్ సర్జరీ ఉందని, లేకపోతే ఒక సెషనే నడిచింది ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్, అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణించిన వాహనాలు ఆ రోజు వేదకాలంలో ఉన్నాయని చెప్పారు. ఒకటి ఏంటంటే, ఇట్లాంటి కబుర్లు మా ఊర్లే, మిరియాలు, గుమ్మడికాయ అంత లావు ఉంటాయని చెప్తే చెప్పొచ్చు, కానీ అది ఎలా ఉంటుంది అనేది శాస్త్రీయంగా నిరూపించాలి. ఉదాహరణకి ఇంతకుముందు వాళ్ళు చెప్పిన సైన్స్ కనుక ఉండి ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్ వేదకాలంలోనే ఉంటే, ఈరోజు వీళ్ళందరూ సైన్స్ చదివి బాగా నేర్చుకొని ఒక ఇంటర్ ప్లానెటరీ వెహికల్ తయారు చేస్తే ఎవరొద్దన్నారు?
ఇప్పుడు అంగారక గ్రహం మీదకి ఒక వెహికల్ పంపాలంటే 300 కోట్ల రూపాయలతో పెద్ద మిషన్, పెద్ద ప్రాజెక్టు, శాస్త్రవేత్తలు ఏళ్ల కొద్ది పనిచేయాల్సి వస్తాం. ఇప్పటిదాకా మనిషి పోయింది, కేవలం చంద్రమండలం మీదకి మాత్రమే పోయారు, ఉపగ్రహం చంద్రుడి దగ్గరికి మాత్రమే పోగలిగాం. అంగారక గ్రహం మీదకి అమెరికా ఒక మిషన్ పంపింది, మనం కూడా అంగారక గ్రహం ఆ ఉపరితలంలో తిరగడానికి ఒక మిషన్ పంపినాం. వీళ్ళని చదవమనండి, వీళ్ళ ఎక్కడెక్కడ సైన్స్ ఉందో, ఏ భాషలో ఉందో, ఆ సంస్కృతంలో ఏ శ్లోకాలన్నా చదివి వాళ్ళు కనుక ఒక వెహికల్ని, ఒక వాహనాన్ని, అందులో ఒక మనిషిని వీళ్ళే కూర్చొని పోయి అదే అంగారక గ్రహం మీద పోయి ఆ యాగమో పూజో చేసి వస్తే నిజంగానే వెహికల్ ఉందని మనం నమ్ముతాం కదా. సైన్స్ ఒక వెహికల్ ఎగరదీస్తే అది మంత్రం ద్వారా ఎగరని, అది సైంటిఫిక్గా ఎగరని, ఎట్లా ఎగురుతుందో ఎగరని అండి. ఒక అంశం కనుక అది ఎగిరి అక్కడికి పోయి దిగితే అంటే అది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్, ప్రైవేట్కెళ్ళి ప్రూవ్డ్ అంటే అది సైన్సే అవుతుంది కదా, అప్పుడు సైన్స్నే చెప్తాం కదా మనం. కాబట్టి అలాంటి భావజాలాన్ని పెంపొందించి ఇప్పుడు పాలకులే ఈ మూఢనమ్మకాలను పెంపొందించే కార్యక్రమంలో శాస్త్రవేత్తల్లో కూడా ఇది పెడతా ఉన్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఏంటంటే తమకు ఉన్న పొజిషన్లో ప్రమోషన్స్ రావాలన్నా, లేదా తమున్న ఇన్స్టిట్యూషన్స్కి డైరెక్టర్లుగా కావాలన్నా, పాలకుల భావాలను కనుక పట్టుకొని మనం కూడా అదే చెప్తే మనం కూడా అట్లా అయిపోతామో అని. అదే సిద్ధార్థ గారిది, అంటే వ్యక్తుల పేరు లేదైనా బిర్లా ప్లానిటోరియంలో జరిగినా ఇంకో దగ్గర జరిగినా ఆ పాలకుల భావాల అనుగుణంగానే ఇలాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి తప్ప, ఇప్పుడు భారతదేశంలో పెద్ద ఎత్తున పరిశోధన రంగానికి నిధులు కట్ చేసి ఈ ఉన్నత నిధులను కూడా ఇలాంటి అశాస్త్రీయమైన అంశాల మీద పరిశోధన జరుగుతూ ఉంది. అందుకే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కాకుండా ఇంకా ఆగిపోవడానికి, వెనకబట్టు పట్టడానికి ఇవే కారణం. మీరు క్రిస్టియన్ మిషనరీస్ నుంచి డబ్బులు తీసుకున్నారని, తద్వారా మీకు దిల్సుఖ్ నగర్లో కోట్లకు విలువ చేసే షాపింగ్ మాల్ ఉందని విన్నాం, దాంట్లో నిజమెంత? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మతానికి, మతం నమ్మేవాళ్ళు, మత ఉన్నతులు నా మీద చాలా దుష్ప్రచారం చేస్తారు. అసలు మతాన్ని నమ్మను ఎప్పుడు. మతం అనేది మానవ ప్రగతికి వ్యతిరేకమైంది అనుకున్నప్పుడు, మతం అనేది సమాజానికి ప్రగతికి ఆటంకం అనుకున్నప్పుడు ఏ మతాన్ని నమ్మే పరిస్థితి ఉండదు. అది క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఇంకో మతం కానీ, ఈవెన్ నేను బౌద్ధ ధర్మం, బుద్ధుడు ఆ రోజు ఏదైతే చెప్పాడో, దాన్ని వచ్చిన అలాంటి భౌతిక పరిస్థితులకు ఏదైతే తోడ్పడిందో దాన్ని నేను గౌరవిస్తాను తప్ప, బౌద్ధ మతం వచ్చిన తర్వాత హీనయానం, మహాయానం పేరుతోటి అది చీలికైన తర్వాత, ఆ మతంగా అది ఎదిగిన తర్వాత ఆ మతాన్ని కూడా నేను ప్రోత్సాహం గౌరవించను. అందువల్ల మతం అనేది మానవ ప్రగతికి, వైజ్ఞానిక దృక్పథానికి వ్యతిరేకమైన తర్వాత ఏ మతాన్ని కూడా ప్రోత్సహించేదాం. ఇక క్రిస్టియన్ మిషనరీస్ నుంచి డబ్బులు తీసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది, ఇంకేదో బిల్డింగ్ కూడా ఉంది. నిజంగానే ఉంటే బాగుండేదని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు, నేను నా కుటుంబం ఉండడానికి కాదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక భవనాలు కడతా ఉన్నారు, అనేక అంశాలు ఉన్నాయి, కానీ సైన్స్ని, సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడానికి ఏదైనా ఒక భవనం ఉంటే బాగుండు అనేది ఉంది నాకు. నిజంగానే అలాంటిది ఎవరిచ్చినా అది కడితే మంచిదే కదా అనేది నా అభిప్రాయం. కానీ మతాలేవి కూడా సైన్స్ను ప్రచారం చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా నేను ఇంతకుముందు చెప్పినట్టు చర్చే బ్రూనోని చంపినప్పుడు మళ్ళా వాళ్ళు ఇంకా మనకెందుకు ఇస్తారు డబ్బులు? దానికంటే ఇంకో రెండు చర్చీలు పెంచుకుంటే వాళ్ళకి మతాన్ని పెంచుకోవచ్చు, ఆ మతాన్ని నుంచి జనాల్ని మూఢత్వంలోకి తీసుకెళ్ళచ్చు, ఆ మూఢత్వం పెరిగితే కదా వాళ్ళకి లాభం. మరి ఎందుకు మీరు ఎప్పుడు హిందూ మతం మీదే ఎక్కువ ప్రచారం చేస్తుంటారు కానీ మరి క్రిస్టియానిటీ గురించి కానీ మిగతా మతాల గురించి ఎందుకు మీరు ప్రజల్లో అవగాహన కల్పించారు? ఇప్పుడు మతం ఏదైనా మానవ ప్రగతికి ఆటంకం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి మతం గురించి అడగాల్సిందే, మాట్లాడాల్సిందే, ప్రతి మతం గురించి చెప్తాం. ముఖ్యంగా కల్వరి ఆయిలు వేస్తే బతికి చచ్చిపోయిన శవం కూడా మా లేచి తిరిగింది అన్నప్పుడు దాన్ని కూడా సవాల్ చేసినాం, ఎక్కడ లేచిందో ఎట్లా లేచిందో చూపెట్టమని. మన్ననే ఒక మేరీమాత కంట్లో రక్తం కారుతుంది అంటే నేనే సవాల్ చేసి చెప్పిన, ఆ రక్తం ఏ బ్లడ్ గ్రూపో నిరూపించగలరా, దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ పంపిస్తే అది రక్తమా కాదా, ఏ బ్లడ్ గ్రూప్, ఇవన్నీ కూడా తేలుతాయి కదా, చేయగలరా అని సవాల్ అంటే అది ఒక రంగు ఇడ పడ్డంత మాత్రాన మీరు రక్తం అంటే ఎట్లా అనేది మనకు వస్తుంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక క్రిస్టియన్ కంట్రీలో ఉన్నాం అనుకోండి, ఆ క్రిస్టియన్ కంట్రీలో ఉన్నప్పుడు ఎక్కువ భాగం క్రిస్టియానిటీ ఉంటుంది కాబట్టి అక్కడ క్రిస్టియన్ నమ్మకాలను ఎక్కువ ఖండిస్తారు. అనేక మంది ఇస్లాం దేశాల్లో కూడా హేతువాదులు, నాస్తికులు, సైన్స్ వాదులు ఉన్నారు. వాళ్ళు ఆ దేశంలో ఉండే మూఢనమ్మకాలను ఖండించినప్పుడు ఖండిస్తారు అక్కడ. వాళ్ళ భావాలను ఆ రకంగా ఆ దేశంలో ఆ మతంకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడతారు, దానికి వాళ్ళ మీద అక్కడ దాడులు జరుగుతాయి.
భారతదేశంలో లాంటి ఎక్కువ మెజారిటీ హిందూ మతం ఉన్నప్పుడు మిగతా వాటితో మాట్లాడిన దానికంటే ఎక్కువ అంశాలు దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. రెండో అంశం, ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదుర్కపోవడానికి ఒకనప్పుడు ఆర్యభట్ట కాలం నుంచి చూస్తే అనేక సంవత్సరాలు బౌద్ధం ఎప్పుడైతే బౌద్ధ ధర్మం ఈ దేశ రాష్ట్రంలో దేశంలో వచ్చిందో మనం చెప్పిన ఒక భౌతికవాద ఆలోచన పెరగడానికి ఒక హేతువాద ఆలోచన పెరగడానికి చాలా తోడ్పడ్డారు. దాని తర్వాత మనకు చూస్తే మక్కలి ఘోష్ కనపడతాడు, అజితకేష్ కంబలి కనపడతారు, చార్వాకులు, లోకాయుతులు, వేమన లాంటి వాళ్ళని కూడా అది ఇన్స్పైర్ చేసింది. కాబట్టి ఒక భౌతికవాద ఒక దృక్పథం చాలా పెద్ద ఎత్తున సమాజంలో కొనసాగిన కాలం. ఆ కాలంలోనే వైజ్ఞానిక అభివృద్ధి కూడా చాలా బాగా జరిగింది. మెటలర్జీ, లోహశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఖగోళ విజ్ఞానం, ఆర్యభట్ట లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే గ్రహణాలకు కారణాలని నీడలు అని ఒక గ్రహాల నీడలు పడడం వల్ల అనేది చెప్పగలిగారు. కాబట్టి సైన్సు అభివృద్ధి చెందిన కాలం ఒకటి ఉంది. ఆ అభివృద్ధి చెందిన సైన్స్ ఆగిపోవడానికి కారణం ఈ దేశంలో వచ్చిన ఎవరైతే తమ అనుభవంలోంచి శ్రమలో నుంచి సైన్స్ తయారు చేసుకున్నారో, ఇప్పుడు వృత్తులు చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కుండలు చేసేటైనా, సారె తిప్పడం, మొగ్గను వేసేటైనా, అందులో సైన్స్, ప్రతి వృత్తిలో ప్రతి పనిలో సైన్స్ ఉంది. ఆ దాని ద్వారా సైన్స్ అభివృద్ధి అయింది. కానీ వాటిని నీచంగా చూసి, వాటిని నీచంగా చూసి పని చేయకుండా కూర్చొని మంత్రాలు చదవడమే గొప్పదనుకునే ఒక బ్రాహ్మణీయ మనువాద భావజాలం ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఆ వృత్తుల సైన్స్ దెబ్బతిన్నది, సైంటిఫిక్ ఆలోచన విధానం దెబ్బతింది, కుల వ్యవస్థ పెరిగింది, కులాలు ఉపకులాలుగా వందల వేల కులాలుగా ఇది అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన సమాజం ఆ భౌతికవాద భావజాలం మీద దాడి చేసింది, బౌద్ధుల మీద దాడి జరిగింది, బౌద్ధుల్ని చంపడం జరిగింది, నూనెల గానుగలు వేసి తిప్పడం జరిగింది, ఆ పుస్తకాలను తగలబెట్టడం జరిగింది. ఆర్యభట్టీయం లాంటి ఒక ఉన్నతమైన ఖగోళ విజ్ఞాన గ్రంథం ఈ దేశంలో తగలబెడితే అప్పుడు ఉన్న రోజుల్లో దాన్ని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మళ్ళీ అరబిక్లో నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి మళ్ళా మన భారతీయ భాషల్లోకి మార్చుకోవాల్సిన పరిస్థితి, ఆ రకమైన దాడి భౌతికవాదం మీద జరిగింది. అందువల్ల ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి ఆగింది. కాబట్టి దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగాలంటే ఖచ్చితంగా ముందు హిందూ ధర్మాన్ని విమర్శించాల్సిందే, అదేవిధంగా ప్రతి మతానికిలో ఉండే లోపాలని చెప్పాల్సిందే. ఎందుకని అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఆయన హిందూయిజం మీద దాడి చేశాడు. రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకం రాశాడు. కుల నిర్మూలన గ్రంథంలో కూడా చెప్పాడు ఆయన, భారతదేశంలో కుల ఆధారితమైన హిందూ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందదు. కులాలు కూలిపోవాలి, కులాలు కోలుకోవాలంటే హిందూ ధర్మం కూలిపోవాలని చెప్పాడు. అందువల్ల అందుకే ఆయన అన్నాడు, నేను హిందూగా పుట్టినా నేను హిందూగా చావనన్నాడు. అందుకే ఆయన బౌద్ధం నవయానం పేరుతోటి దేవుణ్ణి నమ్మని ఒక మతాన్ని, ఒక ధర్మం కింద ఆయన మతాన్ని నమ్మకుండా, ఒక దేవుణ్ణి నమ్మకుండా ఒక ధర్మం కింద బౌద్ధాన్ని స్వీకరించాడు. అందువల్ల మనం గమనిస్తే ఎక్కువ భాగంగా ఉన్న హిందూయిజం కానీ, హిందూ మతం కానీ లేదు, దేశానికి ఎక్కువ నష్టం చేస్తుంది. హిందూ మతం గురించి ఎక్కువ మాట్లాడాల్సింది. అదే సందర్భంలో ఖచ్చితంగా మతానికి వ్యతిరేకం అన్నప్పుడు అది హిందూ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏ మతమైనా ఖచ్చితంగా ఆ మతంలో జరిగే అసంబద్ధమైన అంశాలని ఖండించి తీరుతాం. నేను ఓల్డ్ సిటీలోకి వెళ్ళి, ఓల్డ్ సిటీలోకి వెళ్ళి అక్కడుండే పాఠశాలల్లో ఉండే అమ్మాయిలకి, బురకాలు వేసుకొని వచ్చిన అమ్మాయిలకి బురకా వల్ల అది ఎంత అశాస్త్రీయమైందో చెప్పి వచ్చినవాడిని, హాకింలు ఎలా మోసం చేస్తారో చెప్పి వచ్చినవాడిని. కాబట్టి ఎక్కడ ఎవరికి బెదిరే పరిస్థితి ఉండదు, ఎవరికి భయపడే పరిస్థితి ఉండదు. ఎవరైనా సరే అశాస్త్రీయమైన అంశాలని చెప్పి తీరుతాం, వైజ్ఞానిక చైతన్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ మతమైనా ఖచ్చితంగా దాన్ని ఖండించడం జరుగుతుంది.